కరోనా ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. కరోనా నివారణపై ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పంచాయతీ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేసింది. 6 వారాల పాటు ఈ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు. 6 వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి షెడ్యూల్ను విడుదల చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఏకగ్రీవమైన స్థానాల్లో ఎన్నికలు ఉండవని ఆయన తెలిపారు. వాలంటీర్లపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని రమేష్ కుమార్ ఆదేశించారు. మండల జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటం, నామినేషన్ల స్వీకరణ పరిశీలనల ఘట్టాలు పూర్తయి 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషను నామినేషన్ల స్వీకరణ పూర్తయి 23వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ 2 విడతల ఎన్నికలకు పలు చోట్ల ఏకగ్రీవంగా ఉన్న పరిస్థితి నెలకొండగా మిగిలిన స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. పంచాయతీ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈరోజు విడుదల చేయవలసింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, వర్గాలు, విఘ్నుల నుంచి మరియు ఇతర స్టేక్ హోల్డర్స్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్, తద్వారా పొంచి ఉన్న ముప్పు ఎన్నికలకు అవరోధంగా ఉంటాయన్న విజ్ఞప్తులు, సూచనలు, సలహాలు ఈ వరకే వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఇప్పటికే కొంత స్పష్టత వచ్చింది. ఎన్నికల ప్రణాళిక ప్రకటించడానికి ముందు రాజకీయ పార్టీలతో సమావేశం జరిపి కమిషన్ ఎప్పటికప్పుడు నెలకొన్న పరిస్థితిని మదింపు చేసి ఎన్నికల ప్రక్రియకు అవరోధం ఉండదనే నిర్ణయానికి వచ్చి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఇది అవసరమైతే పునఃసమీక్షించుకుంటామని కూడా ఆ సందర్భంగానే చెప్పడం జరిగింది. ఆ తర్వాత వేగంగా ఊహించని మార్పులు ప్రపంచవ్యాప్తంగా దేశీయంగా వచ్చిన మాట నిర్విదాంశం. మారిన పరిస్థితులకు బాధ్యతాయుతంగా స్పందించాల్సిన బాధ్యత విధి కమిషన్ పైన ఉంది. దేశంలో పలు చోట్ల ఇవరకే కరోనా సవాళ్లను అధిగమించడానికి రాష్ట్రాలు నష్ట నివారణ చర్యలు చురుకుగా చేపట్టాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో స్కూళ్లు, వాణిజ్య సదుపాయాలను పూర్తిగా పాక్షికంగా నియంత్రించడం జరిగింది. మీకు తెలిసిన విషయమే. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ఈవరకే స్కూళ్లు, సినిమా హాళ్లు, వాణిజ్య సదుపాయాలను నియంత్రించడం, మూసివేయడం జరిగింది. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా సంస్థలని, సినిమా హాళ్లను నెలాంత వరకు మూసివేయాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఈవరకే రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక అడ్వైజరీ, విస్తృత ప్రజా సమూహాలను నియంత్రించమని ఒక సూచన చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక అసాధారణ నిర్ణయం తీసుకుని నోటిఫైడ్ డిజాస్టర్గా కరోనా వైరస్ సమస్యను గుర్తించింది. ప్రధానమంత్రి గారు సార్క్ దేశాలతో కూడా సంప్రదింపులు జరపనున్నారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు హాజరు కానున్నారు. మనం పేపర్ బ్యాలెట్స్ వాడనున్న నేపథ్యంలో అధిక సమయం, అట్లాగే హ్యూమన్ కాంటాక్ట్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, అభ్యర్థుల దృష్ట్యా ప్రజా ఆరోగ్యానికి కరోనా వైరస్ ప్రబలమైన సవాలే అని అంగీకరించక తప్పదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నెలకొన్న ముప్పు ప్రబలమైంది అని ఒప్పుకోక తప్పట్లేదు. ఎన్నికలు జరపడం ముఖ్యమైనా ప్రజా భద్రతను పణంగా పెట్టకూడదన్న వాదంతో కమిషన్ ఏకీభవిస్తుంది. కానీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిగాను పాక్షికంగాను పూర్తయ్యాయి. అనేక వ్యయప్రయాసాలను అధిగమించి ఏర్పాట్లు చేపట్టాం. సిబ్బందిని, భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది. రాష్ట్రమంతా ఎన్నికల వాతావరణం కూడా నెలకొనుంది. కానీ విధిలేని పరిస్థితుల్లో, ప్రస్తుతం నెలకొన్న వాతావరణంలో రాజ్యాంగం ద్వారా, పంచాయతీరాజ్ చట్టం ద్వారా సంక్రమించిన విస్తృత అధికారాల మేరకు, విచక్షణ అధికారాల మేరకు ఎన్నికల ప్రక్రియను 6 వారాల పాటు నిలిపివేస్తున్నాం. 43వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాపతి కోటిరెడ్డి ఎన్నికల ప్రచారం ఉర్మిళ సుబ్బారావు నగర్లో కొనసాగింది. పలువురు పార్టీ స్థానిక నాయకులు వెంటరాగా కోటిరెడ్డి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలంతా సంతృప్తితో ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారన్నారు. తాను ఎన్నికైతే ఉర్మిళ నగర్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గ ఈరోజు పశ్చిమ నియోజకవర్గ వర్గంలో భాగంగా ఉన్నటువంటి 43వ డివిజన్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నాను.
మంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మధ్యలైనటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీను గారు ఆశీస్సులతో మా డివిజన్ నమ్మి ఈ టికెట్ని కేటాయించడం జరిగింది. ఆయనకి మా డివిజన్ అందరి తరపున ఘనంగా ఆయనకి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న డివిజన్ల కంటే అత్యధిక మెజారిటీతో మేము ఆయనకి కానుకగా ఇవ్వదలుచుకున్నాము. మేము డివిజన్లో పర్యటిస్తుంటే ఈరోజు గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదు. పార్కు కుంటుపడింది. ఆ పార్కులో మందులు తాగడానికి పార్కు ఉన్నట్టు ఉంది. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి కనుసూపు మేరకు కనిపించలేదు. అన్ని శంకుస్థాపనలు చేశారు తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ పార్కు అలా చేశారు, అక్కడ స్టేడియం నిర్మాణం చేస్తామని కనీసం 6 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము నట్టేట్లో ముంచడం జరిగింది. నగరపాలక సంస్థ సంబంధించి మరి ఎంతో కాలం నుంచి కూడా పెండింగ్లో ఉంటూ వచ్చి మరి ఇప్పుడు ఎలక్షన్లో ప్రకటించారు కాబట్టి దాని మూలకం ఎందుకంటే ఇక్కడ మాకు ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. హాస్పిటల్ మాకు ఇక్కడ హాస్పిటల్కి 4 ఎకరాల స్థలం ఉంది, కానీ దాంట్లో లాస్ట్ టైంలో 2010లో శిలాఫలకం వేసి అది అట్లాగే ఉండిపోయింది. కాబట్టి మాకు అది దాదాపు మరి 100 పడకల హాస్పిటల్గా దాన్ని ఆ రోజు కేటాయించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు కూడా కనీసం దాన్ని అంటే అప్పుడు మా వైఎస్ఆర్సిపి తరఫున అభ్యర్థిని మరి ప్రతిపక్ష అభ్యర్థి కాబట్టి వాళ్ళు పట్టించుకోకుండా దానికి తగిన నిధులు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టి దాన్ని అట్లాగే ఉంచారు. అలాగే మరి పార్కు అనేక సమస్యలను ప్రతిపక్ష ఎమ్మెల్యే అని అభ్యర్థి మా కార్పొరేటర్ కాబట్టి ఏ నిధులు ఇవ్వకుండా వాళ్ళ అధికార పార్టీలో వాళ్లకు కావాల్సిన చోట వాళ్ళ క్యాండిడేట్లు ఉన్న చోట ఉపయోగించి 42వ డివిజన్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి చైతన్యారెడ్డి ఎన్నికల ప్రచారం ఉత్సాహభరితంగా సాగుతుంది. స్థానిక ప్రియదర్శిని కాలనీలో ఆమె ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా చైతన్యారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ప్రియదర్శిని కాలనీలో ఉన్న సమస్యల పట్ల తనకు సంపూర్ణ అవగాహన ఉందని, తాను ఎన్నిక కాగానే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇతర పార్టీ పెద్దల నుంచి చక్కని సహకారం అందుతుందని ఆమె వివరించారు. 42వ డివిజన్ వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి. ఇవాళ మన ప్రియదర్శిని కాలనీలో క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాము. చాలా అత్యద్భుతంగా జనాలు మాకు స్పందిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పెద్ద చుట్టం వచ్చినట్టు మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించి మరీ మమ్మల్ని చాలా ఇదిగా చూస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది. ఇదే అభిమానం, ఆప్యాయత ప్రతి ఒక్కరికి మాపై ఉండాలని, మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆశిస్తున్నాను, గెలిపిస్తారని కూడా అనుకుంటున్నాను. మనకి ఈ మెయిన్గా ఈ కాలనీలో మనకున్న సమస్య ఏదైనా ఉంది ఏంటంటే ఇళ్ళ పట్టాలండి. ఎవ్వరూ టెన్షన్ పడద్దు, మన మినిస్టర్ గారు ఇప్పుడే వచ్చారు, హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి గడప గడపకి వెళ్ళి ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఇళ్ళ పట్టాలు అందజేద్దామమ్మా అని చెప్పారు. కాబట్టి అది అందరికీ నెరవేరుతుంది, ఎవ్వరు కూడా కంగారు పడద్దు. ఇంకొక హామీ ఇచ్చారు ఏంటంటే, మన ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉందండి, దాని పక్కన కొంచెం స్థలం ఉంది, దానికి ఫెన్సింగ్ వేసేసి ఆ పక్కన ఖాళీ స్థలాన్ని కూడా మనం ఏదైనా వినియోగించుకోవడానికి, జనాలు ఏదైనా ఫంక్షన్స్ చిన్న ఈవెంట్స్ చేసుకోవడానికి కూడా ఇస్తామని చెప్పారు. 42వ డివిజన్ ప్రజల నుంచి తన ప్రచారానికి విశేష స్పందన లభిస్తుందని ఆ డివిజన్ వైసీపీ అభ్యర్థి ఆంజనేయరెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భవానీపురం కోళ్ల ఫారం రోడ్లో పర్యటించారు. ప్రజలను కలుసుకుని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. డివిజన్ను ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరాయని, అందరూ వైసీపీని ఘన విజయం చేకూర్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా 42వ డివిజన్లో ఉన్నటువంటి కోళ్లఫారం రోడ్లో ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు కుటుంబాలతో వాళ్ళ ఫ్యామిలీలు మొత్తము కూడా నాతో పాటు అడుగులు అడుగు వేస్తూ తరలివస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను బలపరుస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీరు చూపించినటువంటి ప్రేమ ఆదరాభిమానాలను చిరకాలం గుర్తుంచుకొని తప్పనిసరిగా ఈ యొక్క డివిజన్ను అభివృద్ధి పదంలో తీసుకువస్తానని చెప్పేసి విజయవాడ సిటీలోనే
ఒక మోడల్ డివిజన్గా దీన్ని తీసుకువస్తానని చెప్పేసి మన ప్రియతమ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆశీస్సులతో మన డివిజన్కు అత్యధిక నిధులు వచ్చే విధంగా నా వంతు నేను ప్రయత్నం చేసి ప్రజలందరికీ కూడా చివరి వరకు మరి సర్వీస్ చేసుకోవడానికి నాకు అవకాశము ప్రజలందరూ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 53వ డివిజన్లో అభ్యర్థుల ప్రచార యాత్ర ఆదివారం జోరందుకుంది. చాపల మార్కెట్ సెంటర్, కొమ్మలవెల సెంటర్ ఏరియాలో గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో 53వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన మాజీ కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీ నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహాదేవ్ అప్పాజీతో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదా వేసినట్లు తెలిసిందన్నారు. ప్రజలు కరోనా వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత వల్ల ఈ వ్యాధి నుంచి రక్షించుకోవచ్చన్నారు. ఇక స్థానిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖరారైందని, ఈ రోజు కాకపోతే 6 వారాల తర్వాత నిర్వహించిన విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలాగా అందరూ కూడా పర్యటనలు జరుగుతున్నాయి. మా జగన్మోహన్ రెడ్డి గారు 22 కాన్స్టిట్యూన్సీలకు కూడా 22 మంది చక్కటి అభ్యర్థుల్ని నామినేషన్ వేయించి విజయ పదంలో పరిగెత్తుతున్న టైంలో ఈరోజు ఇప్పుడే మరి మీరు చెప్తున్నారు మేము ర్యాలీలో ఉన్నాము. ఎన్నికలు 6 వారాలు, ఇందులో మరి ఏ విధమైన వెసులుబాటు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ఒకసారి బిగిన్ చేసిన తర్వాత దాన్ని కేవలం ఏ విధంగా దీన్ని వాయి చేశారో అన్నీ కూడా ఒకసారి ఏ సబ్జెక్ట్ పెట్టారో చూడాలి. ఒకసారి మా పార్టీ నాయకులతో కూడా మాట్లాడి స్పందిస్తే దాని మీద ఏదేమైనా కానీ 6 వారాలు కావచ్చు, 6 రోజులు కావచ్చు, 6 గంటలు కావచ్చు, ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారనేది మాత్రం ఈరోజు ప్రజల యొక్క మనోభావం మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ విజయవాడ నగరంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ అంతా మేము విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటుంటే తెలుగుదేశం పార్టీ ఈ ఇది ఎలక్షన్కి భయపడి ఈ కోర్టు ద్వారా ఛేదించిందని చెప్పి మేము అనుకుంటున్నాం, మేము భావిస్తున్నాం. మా గెలుపు తథ్యం అని చెప్పి మేము ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో విజయవాడ నగరపాలక సంస్థల పనులు సుమారుగా 150 కోట్ల రూపాయలతో పనులు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే వీటిని అడ్డుకోవడానికి కానీ అలాగే రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలని ఈ ఏదైతే ఈ స్థానిక సంస్థలు అన్నింటిలో వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందనే ఉద్దేశంతో ఇలా తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్ళి ఇలా చేసింది అనుకున్నాం. కానీ ప్రజలు కూడా దీనికి సరైన గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ మా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు అందరినీ నగరపాలక సంస్థలు 64 మందిని గెలిపించాల్సిందిగా ప్రజలను కోరుతున్నాం. ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలను ప్రోత్సహిస్తుందని కంకిపాడు మండల ప్రజాపరిషత్ మాజీ అధ్యక్షుడు దేవినేని రాజా అన్నారు. కంకిపాడు 1వ సెగ్మెంట్లో వైసీపీ గోండాలు టీడీపీ అభ్యర్థిని భయభ్రాంతులకు గురిచేసి బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించారని ఆయన ఆరోపించారు. వైసీపీ ఎన్ని అరాచకాలకు పాల్పడినా జరగబోయే ఎన్నికల్లో విజయం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ గుండాలు టీడీపీ అభ్యర్థిని బలవంతంగా విత్డ్రా చేయించడాన్ని కంకిపాడు మండల ప్రజాపరిషత్ మాజీ అధ్యక్షుడు దేవినేని రాజా తప్పుపట్టారు. కంకిపాడు మండల పరిధిలోని ఈడుపుగల్లు 2 సెగ్మెంట్లలో 1 సెగ్మెంట్లో పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థిని వైసీపీ గుండాలు బలవంతంగా బెదిరించి విత్డ్రా చేయించడం దారుణమన్నారు. వైసీపీకి గెలిచే దమ్ము ధైర్యం లేక ఇలాంటి అరాచకాలకు పాల్పడుతోందని ఆయన ధ్వజమెత్తారు. అరాచకాలతో గెలవడం ఒక గెలుపు కాదని దేవినేని రాజా వ్యాఖ్యానించారు. ఈ అరాచకాలను సహించే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని ఆయన స్పష్టం చేశారు. 27వ తారీఖు జరిగే ఎంపీటీసీ ఎన్నికల్లో ఈడీపీలు 2 సెగ్మెంట్లు ఉన్నాయి. 1వ సెగ్మెంట్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన అమ్మాయిని ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన గోండాలు వచ్చి ఇంట్లో ఉండాలని భయభ్రాంతులను చేసి తీసుకెళ్ళి విత్డ్రా చేపించడం జరిగింది. వాళ్ళు తీసుకెళ్లి విత్డ్రా చేపించి గెలవలేక విత్డ్రా చేసుకున్నారు, వాళ్ళంతా వాళ్ళే విత్డ్రా చేసుకున్నారని ప్రచారం కూడా చేపిస్తూ దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా ఎలక్షన్లో నిలబడి గెలవాలి కానీ ఈ రకమైన అరాచకాలు చేస్తే జనం గమనిస్తూనే ఉంటారు. మేము భయపడి విత్డ్రా చేపించుకున్నామో వాళ్ళు తీసుకెళ్ళి రిజైన్ చేయించారో ఈడీపీలో జరిగే రేపు 2 సెగ్మెంట్లో కానీ 29వ తారీఖు జరిగే పంచాయతీ ఎలక్షన్లు కానీ ఎవడు దమ్మేంటో తెలుస్తుందని చెప్పి ఈ ఈడీపీలు చెప్పి ప్రజలకు కానీ కంకిపాడు మండల ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ చెబుతున్నాను. ఈ రకమైన అరాచకాలు చేసి గెలిచే గెలుపు గెలుపు కాదు కాబట్టి ఇట్టా భయభ్రాంతులు చేసి ఎన్నాళ్ళు రాజకీయం చేసినా చేయలేరు కాబట్టి జనం గమనిస్తున్నారు కాబట్టి దీన్ని మేమందరం పార్టీ తరఫున కానీ వ్యక్తిగతంగా మా గ్రామం తరఫున కానీ
ఇట్లాంటి అరాచక రాజకీయాలను మేము ఎప్పుడూ 30 ఏళ్ళ నుంచి ప్రోత్సహించలేదు. కానీ ఏ రోజైనా సరే మేము దమ్ముగా ధైర్యంగా ఎదుర్కొని ఎలక్షన్లో గెలుస్తుంది జరిగింది ఈ రోజు వరకు. రేపు జరిగే ఎలక్షన్లో కూడా ధైర్యంగా దమ్ముగా మేము గెలుస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేస్తున్నాను. ఇప్పటికాసేపు ప్రకటనలు.